వేళ పరమోన్నతుని పద సన్నిధికి ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతలతో సంగీత ధ్వనులతో త్వరపడి రండి ప్రియ జనమా వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింతురు. ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. ఆ పురమును చూచి దుఃఖించువారు ఇప్పుడు దానితో పాటు సంతసించును. ఎందుకనా మీకు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింపుడు. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలోని 4వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాల యొక్క ప్రధాన సారాంశము క్షమాపణ దేవుని మార్గము. మన జీవితంలో క్షమించే గుణం దేవుడు ద్వారా నేర్చుకున్నాం. క్రీస్తు ప్రభువే ఈ లోకమునికి వచ్చి మనందరినీ క్షమించి మన పాపాల కోసం మరణించి మనకు రక్షణ ప్రసాదించాడు. మరి అనుదిన జీవితంలో మనము నిజంగా క్షమాపణ కలిగి జీవిస్తున్నామా? ఎన్నిసార్లు ఎంతమందిని క్షమించటానికి సిద్ధపడుతూ ఉన్నాం? మరి ముఖ్యంగా మన తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా మనము ఎంతో మందిని బాధ పెట్టి ఉండవచ్చు. మరి ఈరోజు ప్రభువు అడుగుతూ ఉన్నాడు, నేను మిమ్ము క్షమించినట్లే మీరును ఒకరినొకరు క్షమించుకోండి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియా సహోదరి సోదరులారా, మరొక్క నిమిషం మౌనంగా ఉండి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా దేవుడు క్షమించే దేవుడు, నా దేవుడు రక్షించే దేవుడు. మరి ఆయనకి విధేయులుగా జీవించాలంటే నాకు కూడా క్షమాపణ దయచేయి తండ్రి. నేను కూడా నలుగురిని క్షమించే ఆలోచన దయచేయి తండ్రి, క్రియలను దయచేయి తండ్రి. ఈ క్షమాపణ జీవితముతో యోగ్యముగా నీ బిడ్డగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, యోగ్యమైన రీతిగా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటే మనందరము కూడా దేవుడు మన పాపాలు క్షమించి ఈ పవిత్ర దీవెల పూజ ద్వారా మనను మన కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వసుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుకుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ఈ దీపావళి పూజలో పాల్గొన్న మీ అందరి కోసము ఈ దీపావళి సమర్పించబడుతూ ఉంది. కాబట్టి మీ విన్నపాలన్నీ కూడా ఈ యొక్క పీఠము చెంతకు తీసుకొచ్చి ఆ దేవుని వరాల కోసమే ప్రార్థించుడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాక్కైన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సఖ్యపరుచుకొనుచున్నావు. అట్లనే క్రైస్తవ జనమంతయు మీతో ఐక్యమై స్వచ్ఛమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలను కొనియాడినట్లు కనింపమని సవినయముగా ప్రార్థించుచున్నాము. మీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రజలు వాగ్దత్త భూమికి వెళ్ళి అక్కడ పాస్కా పండగ చేసుకొనిరి. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ కాలములో యావే నాటి ఐగుప్తి అపకీర్తిని నేడు మీ నుండి తొలగించితిని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి ఇజ్రాయేలీలు గిల్గాలులో దిగిరి నేటి వరకు ఆ దేశ ప్రజలు గిల్లాలు రాళ్ళు తొలగించుట లేక దొరలించుట అని పేరు. ఆ నెల 14వ రోజు సాయంకాలమున ఎరుకో మైదానములో పాస్కా పండగ చేసుకొనిరి. ఆ మరునాడు ఆ దేశపు పంటలను రుచిచూచిరి, పులియని పిండితో రొట్టెలను చేసుకొని తినిరి, కంకులను కాల్చుకొని భుజించిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయెను. ఆ మొదట మన్నా కురియలేదు, కనుక ఆ ఏటి నుండి ఇజ్రాయేలీలు కనాను దేశపు పంటతోనే జీవించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొనుచున్నాడు. 2వ పట్టణము పుణిత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. సహోదరులారా, ఎవడైనా క్రీస్తు యందున యెడల అతడు నూతన సృష్టి. ప్రాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతా దేవుని వలన జరుగుచున్న కార్యము. ఆయన క్రీస్తు ద్వారా మనలను అతనితో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరుచుకొనని పనిని ప్రేషిత కార్యములను పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు అనున్నదే మన సందేశము. ప్రజలు పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేకాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించుచున్నాడు. దేవుడే మా ద్వారా మిమ్ము బోధించుచున్నాడు. యేసుక్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపరుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమలాడుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఎలా? ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పరలోక అభిషేక కావాలయ్యా, ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, మీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, మీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రభువు మీతో ఉందునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీతలుగా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లుకా శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-3 మరియు 11-32. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుట ఆయన వద్దకు వచ్చిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పచ్చి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరవు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడుచుండెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమాని ఆశ్రయింపగా, అతడు వానిని తన పొలంలో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశించుచుండెను, కాని ఎవరునూ ఏమియును ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించుచున్నది, కాని నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొన తగను, నీ పనివారలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలంచెను. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడింకనూ దూరముగా ఉండగాని తండ్రి అతన్ని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడును అనిపించుకొన తగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనం విందారగించి వేడుకలు చేసుకుందము, ఎలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను.
పోయినవాడు తిరిగి దొరకెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యములతో ధ్వని వినిపించెను. అతడు ఒక పనివాణ్ణి పిలిచి ఇది అంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను. కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన కోడెదూడను కోయించెను అని అతను చెప్పెను. అతడు అందుకు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతని బతిమాడ సాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరం నుండి నీ పని పాటలను చేయుచున్నాను, ఎన్నడను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు నీవు ఎన్నడనూ ఒక మేకపిల్ల నేను ఇచ్చి ఉండలేదు. కాని నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంత మాత్రమునే వాని కొరకు నీవు కొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు పలికెను. కుమారా, నువ్వెప్పుడును నాతో ఉన్నావు, నాకున్నదంతయు నీదే కదా. మనం విందు జరుపుకునుట న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయినవాడు మరలా దొరికెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో నాలుగో ఆదివారంలో ప్రవేశించిన మనందరము కూడా దేవుడు తన యొక్క వరాలతో మనం దీవించాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా ఈనాటి దివ్య పట్టణాల యొక్క ప్రధాన సారాంశం, క్షమాపణ కలిగి దేవుని మార్గంలో జీవించాలి. ముందుగా ఈ అంశాన్ని ధ్యానించే ముందు గడిచిన వారాల యొక్క ప్రధాన అంశాల గురించి కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఆదివారంలో యేసు ప్రభు శోధనలకు గురి అయి ఎలా జయించాడో మనము ధ్యానించి ఉన్నాం. క్రీస్తు ప్రభు ఉంటే ఎటువంటి శోధనైనా సరే జయించవచ్చని మొదటి ఆదివారం రోజు మనము ధ్యానించి ఉన్నాం. రెండవ ఆదివారం రోజున ప్రార్థన ద్వారా యేసు ప్రభు దివ్యరూపము చవిచూచాము. ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, ప్రార్థన చేస్తూ జీవిస్తామో, దేవుని యొక్క ముఖకాంతిని మనం చూడగలం. అలా చూచే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బిడ్డలు, దేవుని బిడ్డలుగా జీవించగలరు. ఇక మూడవ ఆదివారంలో మనము ధ్యానించిన అంశము, హృదయ పరివర్తనము ద్వారా పరలోకం చేరగలం. మార్కు సువార్త 1:15 చదివినట్లయితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, కావున హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి మనకు తెలుసు, ఈ కాలము సంపూర్ణమైనది అంటే మన జీవితంలో గనక మార్పు వస్తే, ఆ మార్పు పరిపూర్ణంగా ఉంటే దేవుని రాజ్యం మనతోనే ఉన్నది. దానికి చేయాల్సిన పని మనము హృదయ పరివర్తన చెందాలి. అందుకే ఈరోజు మరి ముఖ్యముగా తపస్కాలం ఉన్న మనమందరికీ ప్రభు ఈరోజు ఇస్తున్న వాక్యం ఇదే, క్షమాపణ కలిగి జీవిస్తే దేవుని బిడ్డలుగా మనము ఎదగలం. ప్రియ సహోదరి సహోదరులారా, అసలు క్షమాపణ అంటే ఏంటి? మన జీవితంలో ఎవరినైనా క్షమించామా? ఎలా క్షమించాము? ఎంతమందిని ఎన్నిసార్లు క్షమించాము? ఆ సందర్భాలు మనము గనక ఆలోచిస్తే మనము మన జీవితం ఎలా ఉందో గ్రహించగలం. ముందుగా క్షమాపణకు నిర్వచనం తెలుసుకుందాం. క్ష అంటే క్షమించే గుణం మనకు ఉండాలి. యోహాను సువార్త 8:11 చూసినట్లయితే, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ప్రభు చెంత ఒంటరిగా నిలిచి ఉండగా
ఆ యొక్క వాక్యము మనం చదువుదాం. అందుకు యేసు నేను కూడా నిన్ను శిక్షింపను, వెళ్ళుము ఇక మళ్ళీ పాపము చేయకుము అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, క్షమించే గుణం క్రీస్తు ప్రభు నుండి మనం నేర్చుకున్నాం. క్రీస్తు ప్రభుయే మనకు ప్రధాన ఉదాహరణగా ఉన్నారు. కాబట్టి క్రైస్తవులైన మనం, క్రీస్తును అనుసరించే మనం క్షమించే గుణం కలిగి జీవించాలి. మా అంటే మారు మనస్సు కలిగి ఉండాలి. లూకా సువార్త 18:13 చూసినట్లయితే పరిసయ్యుడు సుంకరి ప్రార్థన గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి సుంకరి ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడో మనము చదవగలం. 18:13 సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను సహింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్ముని కనికరించుము అని ప్రార్థించెను. ప్రభు ఆ యొక్క సుంకరి ప్రార్థన ఆలకించాడు. మారు మనస్సు అనేది ఏ విధంగా ఉండాలో ఆ సుంకరి ప్రార్థన ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. ఆకాశం వైపు కనులెత్తి చూస్తానికి కూడా తను ధైర్యము సరిపోక, నేను పాపాత్ముడిని ప్రభువా, నా పాప జీవితం వల్ల నీకు నేను దగ్గరగా లేను, అందుకే దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నాను అని క్షమాపణ అడిగాడు. మారు మనస్సు కలిగి జీవించాడు. మరి పా అంటే పరివర్తన అనే మార్పుతో ఉండాలి. మరి మనము ఆ పరివర్తనం అనేది తెచ్చుకోవాలి. అది మన వల్లే సాధ్యమవుతుంది. మనము తలుచుకుంటే పరివర్తనం అనేది చెందుతూ ఉంటాం. బాప్తిస్ట్ యోహాను గారు కూడా యేసుప్రభు రాకముందు చెప్పిన మాట అదే, హృదయ పరివర్తనం చెందుడు, ఎలాగైనా దేవుని రాజ్యము సమీపించిందని. మరి ఈరోజు సువార్తలో కూడా ఆ తప్పిపోయిన కుమారుడు మనందరికి కూడా తెలియచేస్తున్నాడు ఎలా పరివర్తన చెందాలి అని. లూకా శుభవార్త 15:17 చూసినట్లయితే అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇలా మార్పు చెందాలి, పరివర్తన చెందాలి అని అనుకున్నాడు. నా తండ్రి వద్ద ఎంతో మంది పనివారున్నారు, పుష్టిగా భోజనం లభించుచు, వారికి కావలసినంత కడుపు నిండా భోజనం లభిస్తూ ఉన్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలా మాడుచున్నాను. నేను ఇప్పుడైనా సరే పరివర్తనం చెంది మరలా నా తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత నాది అని గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మరి ఈ వాక్యాన్ని వింటున్న మనందరము కూడా, ఈ తపస్కాలం ఉన్న మనందరము కూడా పరివర్తనం చెందటానికి సిద్ధపడుతున్నామా? పరివర్తన అనేది నీలో కావాలా? అయితే ఈ తప్పిపోయిన కుమారుడు వలె మన హృదయాలు మార్చుకోవాలి. ఎప్పుడైతే అలా ఉంటామో నా నడుచుకోగలము క్రీస్తు మార్గంలో. ఆయన మనకు చెబుతూ ఉన్నాడు, నేనే మార్గము సత్యము జీవము అని పలుకుతూ ఉన్నాడు. మరి ఆయన మార్గములో నువ్వు నడుచుకోవాలంటే నీలో క్షమించే గుణం ఉండాలి, నీలో మారు మనస్సు కలిగి ఉండాలి. నీవు పరివర్తన చెంది జీవిస్తే ఆయన మార్గములో ఖచ్చితంగా మనం నడగలం. ఆయన మార్గము సులువైన మార్గమైపోతుంది. ఆయన మార్గం కష్టము కాదు, ఎందుకంటే మనలో కూడా క్షమించే గుణం ఉంది కాబట్టి. కానీ చాలాసార్లు ఈ క్షమాపణ లేకపోవటం వల్ల, క్షమించే గుణము లేకపోవటం వల్ల దేవుని మార్గము ఇరుకైన మార్గమని తలుస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క మార్గము విశాలమైనది. ఎప్పుడంటే మనము క్షమించే గుణం మనలో ఉన్నప్పుడు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే పేతురుగారు అంటున్నాడు, ప్రభువా నేను నా పొరుగు వారిని ఎన్నిసార్లు క్షమించాలి? వెంటనే పేతురుగారే సమాధానమిస్తున్నాడు, 7 సార్లు క్షమించాలా? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, 7 కాదు 70 సార్లు క్షమించాలి అని. అంటే రోజుకి 490 సార్లు క్షమించే గుణం మనలో ఉందా?
ప్రభు మనందరినీ ఈరోజు అడుగుతున్న మాట ఇదే, క్షమాపణ కలిగి జీవించగలవా? నీవు గనక క్షమాపణ కలిగి జీవిస్తే పరలోక రాజ్యము చాలా సులభము. పరలోక వారసులుగాను జీవించగలవు. నీ పాత జీవితము గతించినది, కొత్త జీవితము నీలోకి వస్తుంది. దానికోసం ఈరోజు ప్రభు మనందరినీ అడుగుతున్నాడు క్షమాపణ కలిగి జీవించాలి అని. మరి అలాగే ప్రియ సహోదరి సోదరులారా, గత కొన్ని నెలలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ త్రిబులార్ మూవీ అనేది వస్తుందో అని. మరి గత 2 రోజుల క్రితమే ఈ సినిమా వచ్చింది. మరి ఈ త్రిబులార్ సినిమాకి ఈ వాక్యానికి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? మరి ఈరోజు మనకి ప్రభు పలుకుతూ ఉన్నాడు తపస్కాలంలో క్రీస్తు ప్రభు మనకిచ్చే త్రిబులార్ ఏంటి. త్రిబులార్ అంటే రిమెంబర్, రిపెంట్ ఆర్ రీకమిట్ విత్ జీసస్. రిమెంబర్ అంటే గుర్తుంచుకో ప్రభు శ్రమలను. ఆయన ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో, ఏ విధంగా అయితే మన కోసము రక్తాన్ని చిందించాడో, ఏ విధంగా అయితే తన సిలువను ఎత్తుకొని యొక్క కలవరి కొండకు వెళుతూ ఉన్నాడో, అది గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా. అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు తన పోలికతో సృష్టించుకున్నాడని. దేవుడు తన యొక్క ప్రేమతో మనందరినీ కూడా ఈ లోకంలో సృష్టించాడని గుర్తుపెట్టుకోవాలి. మరి చాలాసార్లు మనము దేవుని గుర్తుపెట్టుకుంటున్నామా? చాలాసార్లు ప్రభు శ్రమలను గుర్తుపెట్టుకుంటున్నామా? ఎప్పుడు నా శ్రమలు, నా కష్టాలు, నా బాధలు అనే ఆలోచిస్తున్నాము కానీ, లేకపోతే నా కుటుంబము, నా యొక్క సంఘము గురించి ఆలోచిస్తున్నాము కానీ, నిజమైన క్రీస్తు ప్రభు మన కోసం మరణిస్తూ ఉండగా ఆ శ్రమలను ఈ తపస్కాలంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 2వదిగా రిపెంట్, పశ్చాత్తాపడు నీ పాపముల కొరకు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. నిజంగా నీ పాపాల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? నీవు పశ్చాత్తాప హృదయం పడాలని ఆశిస్తూ ఉన్నావా? ఇదిగో దేవుడు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తన పాపాలు క్షమించటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో అన్నాడు, అమ్మా నేను కూడా నిన్ను క్షమించను, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపము చేయకము, ఇదిగో నిన్ను దీవిస్తూ ఉన్నాను అని ప్రభు పలుకుతున్నా. ప్రియ సహోదరి సోదరులారా, చివరిగా రీకమిట్ విత్ లార్డ్, పునర్నిర్మించుకో నీ జీవితాన్ని క్రీస్తుతో. ఇదిగో తప్పిపోయిన గొర్రెపిల్లను యేసు ప్రభు ఎదుగుతూ వెళ్ళి మరలా తన మందలో చేర్చుకున్నాడు. మనం కూడా మరీ తిరిగి రావాలి. ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఇలా మరలా పునఃప్రారంభించాలి మన జీవితము క్రీస్తుతో. మన దేవుడు ఎప్పుడు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు, భారము చేత అలసి సొలసిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ప్రభు పలుకుతున్నాడు. మరి ఇదే మనకు అత్యంత విలువైన సమయము. క్రీస్తు ప్రభు ఇచ్చిన ఈ త్రిబులార్ అనేది మన జీవితంలో గనక ఉంటే, ముఖ్యంగా ఈ తపస్కాలంలో ఉంటే, మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రభును గుర్తించుకుంటూ ఆయనే మన లోకరక్షకుడు అంటూ మన పాపాలకు పశ్చాత్తాపడుతూ ఇదిగో ఎల్లప్పుడూ కూడా క్రీస్తులో ఐక్యము కావాలని ఈరోజు ప్రభు మనతో ఈరోజు పలుకుతున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, మరి ఈనాటి దీవపట్నాలు గనక ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా మొదటి పట్టణంలో మనము చూసినట్లయితే యెహోషువా నాయకత్వంతో వాగ్దాన భూమి చేరారు ఇశ్రాయేల ప్రజలు. గిల్గాలు అనగా 12 రాళ్ల వృత్తాంతమని, ఆ యొక్క బలిపీఠము నిర్మించి దేవునికి బలి అర్పించిన ఇశ్రాయేల ప్రజలకు గుర్తుగా ఆ ప్రదేశమును గిల్గాలు అని పిలవటం జరుగుతోంది. సున్నతి సంస్కారాన్ని ఆచరించేశారు ఈ యొక్క సమయములో. అబ్రహాముతో చేసుకున్న ఒప్పందాన్ని మరొకసారి నూతనీకరించుకున్నారు ఇశ్రాయేల ప్రజలు. పాస్కా పండుగను జరుపుకొనుటకు యోగ్యులుగా
వారు సిద్ధపడ్డారు. నిర్గమకాండము 12:48 ఏ విధంగా అయితే పాస్కా పండుగ చేసుకున్నారో, ఇదిగో ఈ ప్రజలు మరలా పాస్కా పండుగ చేసుకుంటూ ఉన్నారు. 2వ పట్టణాన్ని కనుక ధ్యానించినట్లయితే పాపాత్ములైన మనందరికీ కూడా తండ్రి దేవుని యొక్క క్షమావరాన్ని ప్రసాదిస్తున్నాడు క్రీస్తు ప్రభు. పవిత్ర ఆత్మ ద్వారా మనం సాక్షాత్తు దేవునితో సహజీవనం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు క్రీస్తు ప్రభు. క్రీస్తును నమ్మిన వారికి ఆయన రక్షణలో భాగస్థులను చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. మరి క్రీస్తుతో ఉన్నవారు నూతన సృష్టిగా మారతారని ఈరోజు 2వ పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సోదరులారా, చివరిగా మరి ఈ యొక్క సువిశేష పట్టణాన్ని కనుక కొద్దిసేపు ధ్యానించినట్లయితే దేవుని యొక్క కరుణ కటాక్షము ఎప్పుడు కూడా మన మీద ఉంది. మనమే తెలియకుండా, మనమే సరిగా గ్రహించకుండా దేవునికి దూరమైపోతూ ఉన్నాం. ఇది మన తప్పు. మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, గుర్తించుకోవాల్సింది, ధ్యానించాల్సింది ఇదే. దేవుడు ఎల్లప్పుడూ కూడా నా కోసం మరణించి రక్షణ ప్రసాదిస్తే నేను దేవునికి దూరముగా, ఈ లోక ఆశలకు దగ్గరగా, లోకంలో ఉన్న పాపాలకు దగ్గరగా, కోరికలకు నేను దగ్గరగా ఉంటూ దేవుని దూరం చేసుకుంటున్నానేమో. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రి దగ్గర ఉండాల్సింది, దేవుని సంరక్షణలో ఉండాల్సిన అతను దేవుని సమక్షంలో కాకుండా ఈ లోకములో సైతాను తంత్రోపాయాలకు లొంగి పాపము చేయటానికి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధానంలో ఎటువంటి పాపం చేయం మనం. ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో, ఎప్పుడైతే లోకంలో జీవిస్తూ లోక ఆశల గురించి ఆలోచిస్తూ ఉంటామో, పాపము చేయటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ప్రియ సహోదరి సోదరులారా, ఎప్పుడైతే కడుపు మాడిందో, అన్నీ పోయాయో, ఒంటరి వారు అయిపోయాడో, అప్పుడు మరలా దేవుడు గుర్తుకొచ్చాడు. అందుకే మనం కూడా కొన్నిసార్లు ఉపవాసము చేసినప్పుడు ఆ విలువ తెలిసిద్ది. మనం ఎప్పుడైతే మన కడుపును కనుక మారుస్తూ ఉంటామో, ఎప్పుడైతే అలవటిస్తూ ఉంటుందో, దాని యొక్క విలువ తెలుస్తుంది. అలాగే ప్రార్థన అనేది లేకపోతే, ఆ ప్రార్థన జీవితం కనుక మనకి సరిగా లేకపోతే, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. కడుపు నిండిన వాడికి ఏమీ గుర్తుకురాదు, సుఖంగా పొనుకోవాలనుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే నీవు నీ ప్రార్థనలో సన్నగిల్లి ఉన్నావో, ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితం సరిగా లేదో, ఇదిగో కనువిప్పు కలిగి జీవించు. దేవుని తెలుసుకొని మనం జీవించాలి. ఈ విధంగా ఈ కుమారుడు కనువిప్పు కలిగింది, ప్రార్థించాడు, క్షమాపణ అడిగాడు. ప్రభువా, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని పాపము చేసి తిని నన్ను క్షమించు అన్నాడు. ఒక్క మాట చాలు, ఒక్క మాట పలికిన చాలు, మన జీవితము ఇదిగో ధన్యమైపోతుంది. ఈ తప్పిపోయిన కుమారుడు పలికిన ఒకే ఒక్క మాట అండి, ప్రభువా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు అన్నాడు. వెంటనే మరలా దేవుని బిడ్డగా తన తండ్రి దగ్గరికి చేర్చుకున్నాడు. మరలా ఐశ్వర్యం వచ్చింది, సంతోషం వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఏదైతే కోల్పోయాడో, ఏదైతే వదిలేశాడో, మరలా అన్నీ సంపాదించుకున్నాడు. మనం కూడా జ్ఞానస్నానం ద్వారా పొందిన వరాలు మరలా పాప సంకీర్తనం ద్వారా మళ్ళీ అన్నీ పోగొట్టుకొని మరలా ఎప్పుడైతే క్షమాపణ కలిగి జీవిస్తామో, మరలా దేవుడు మనకు అన్నీ ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి అటువంటి వరాలు ఈ దివ్యాలి పూజ ద్వారా మీ అందరికీ రావాలని, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల సర్వేశ్వర, మమ్ము మిక్కిలిగా ప్రేమిస్తూ మాకోసం మరణించిన ఓ క్రీస్తు ప్రభువ, మాకోసం శ్రమలు అనుభవిస్తున్న క్రీస్తు ప్రభువ, మమ్ము దీవించండయ్యా, మా జీవితాలను ఆశీర్వించండి ప్రభువా. మా జీవితంలో ఈ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టుకోవాలనే ఆశను మాకు కల్పించు తండ్రి. నీవెంతో మందిని క్షమించావయ్యా,
క్షమాగుణము కలిగిన వారికి దేవుని వారసులుగా ఉంటారని ఈరోజు మాకు ధ్యానించే అవకాశాన్ని ఇచ్చినందుకు వేలాది స్తోత్రము నాయన. చాలామంది వ్యక్తులు, చాలామంది విశ్వాసులు ఇది గ్రహించకుండా వారి యొక్క జీవితంలో క్షమాపణ అనేది లేకుండా ఉన్నారు ప్రభువా. క్షమించే ఆశ కోరిక లేకుండా ఉన్నారు ప్రభువా. కక్షలు, వర్గతత్వము, ఎన్నో ఎన్నో శోధనలతో ప్రభువా ప్రజలు అలమటిస్తున్నారయ్యా. నీ పవిత్ర ఆత్మతో నింపి వారి యొక్క మనస్సులను మార్చి వారిని పరిశుద్ధపరచమని. ఇదిగో ఈనాటి వాక్యము ద్వారా ఈ యొక్క దివ్యవేల పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు స్వస్థపరచమని, ఆశీర్వదించమని, దీవించమని. ఇదిగో ఆ తెప్పపోయిన కుమారుడు మరలా దొరికినందుకు ఏ విధంగా అయితే ఉత్సవం జరుపుకుంటున్నారు, పండగ జరుపుకుంటున్నారు, మేము కూడా మరలా నీతో ఐక్యమై నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని. మాకెల్లప్పుడూ మీరు తోడుగా ఉండి మీ సంరక్షణలో, మీ రక్షణలో మమ్మల్ని భాగస్థులను చేసుకోమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నామ తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాదులైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ గర్భమై కన్యమని పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాము. అక్కడి జీవించే వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పురితుల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీరం యొక్క ఉత్థానం సృష్టించున్నాను. నిత్య జీవితం సృష్టించున్నాను. ఆమెన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా బలి స్వీకరించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈ అర్పణను ఆనందంతో నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక. ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందునుగాక.
మీ ఆత్మతోను ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అంధకారంలో మునిగి ఉన్న మానవ జాతిని క్రీస్తు తన మనుష్యతారం ద్వారా విశ్వాసపు వెలుగులోనికి చేర్చెను. పూర్వపు పాప దాస్యస్థితిలో జన్మించిన వారికి కొత్త జన్మనస్సుకు బల జలములను ద్వారా దత్తపుత్రులకు వరమును దయచేసెను. కావున ఇహపరములతో ఏకమై నిన్ను ఆరాధించుచు నూతన స్థుతిగానము ఆలపించుచున్నవి. మేమును దైవదూతల దళముతో ఏకమై మీ వైభవమును వెల్లడి చేయుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఈ పరిశుద్ధ సమయంలో మరి క్రీస్తు ప్రభు మన మధ్యలోనికి వస్తున్నాడు. ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరి నిండు విశ్వాసముతో ఈ నడి పూజలో పాల్గొంటున్న మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను సృష్టించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తము జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతా వందములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా చేసువా మీ మరణములు ప్రక
ప్రకటించేదము, మీ ఉత్తానమును చాటేదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖ నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముందు పారివారకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పూల అంతోనీ పీఠాధిపతిని, తదితర గురువులందరినీ మీ ప్రేమయందు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ పరిపూర్ణ చేయము. ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొంటున్న ఈ విశ్వాసులందరినీ దీవించు ప్రభా. వారిలో క్షమాగుణమును దయచేయమని, వారు చేసిన పాపమును క్షమించమని, వారిలో మరొకసారి నూతన సృష్టిని దయచేసి నీ రక్షణలో భాగస్థులను చేయమని వేడుకొనుచున్నాము, అర్థించుచున్నాము తండ్రి. మమ్ము దీవించమని, మా యొక్క కుటుంబాల్లో ఉన్న సమస్యలను, వేదన బాధలను మీకు సమర్పిస్తున్నాము. వాటిని తొలగించి మాకు శాంతి సమాధానం దయచమని మనసారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితరు మరిమాతతోనూ, ఆమె భర్తయ్యకు పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తలతోనూ, ఆదుణ్ణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ దేవుని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. మా నడికి కావలసిన మా అన్నము మాకు నడికినవండి, మాయ తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా పిల్లలను మీరు మన్నించండి, మమ్మ శోధన ప్రవేశమనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మా ముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగం నిరీక్షించు చెందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చినానని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువ, మా పాపం లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉందనుగాక. మీ ఆత్మతోనూ ఉందనుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గురి పిల్ల లోకం యొక్క పాపములను ప్రహరించు ప్రభు మాకు దయచూపు. సర్వేశ్వరుని గురి పిల్ల లోకం యొక్క పాపములను ప్రహరించు ప్రభు మాకు దయచూపు. సర్వేశ్వరుని గురి పిల్ల లోకం యొక్క పాపములను ప్రహరించు ప్రభు మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గారి పిల్ల, ఇదిగో లోక పాపం భరించు ప్రభు. తప్పిపోయిన కుమారుని పిలిచినట్లుగా కనువిప్పు కలిగి మరలా నీ సన్నిధికి వచ్చినట్లుగా ప్రభువా, ఈ బలిలో పాల్గొంటున్న మమ్మలందరినీ ధన్యులను చేయము. ప్రభువా, మీరు నా ప్రవేశించుటకు నేను పాత్రడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మస్వస్థత పొందను. క్రీస్తుని శరీరము రక్తము మన నిత్య జీవనకు చేర్చిన గాక. ఆమేన్. పుణ్యత యజ్ఞేశ్వర్ చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగు చేయండి. ఓ మంచి యేసువ, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతులు దొరకకున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొని నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ఆమేన్. నా కుమారా, నీవు ఆనందించు. ఏదైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచున్నావు. కావున మహోన్నతుడైన నీకు ఆమోదయోగ్యమైన వాణ్ణి గురించి మననము చేయుచు నీకు ప్రీతి పాత్రములుగా జీవించినట్లు కృపచూపుము. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించువారిగా మమ్ము దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందనిగాక. మీ ఆత్మతో ఉందనిగాక. శిరములు వంచి దేవుని ఆశీర్వాదముకై ప్రార్థించుడు. ఓ ప్రభువా, నీకు మొరపెట్టు వారిని కనికరించి బలహీనత నుండి వారిని రక్షింపము. మరణాంధకారపు ఛాయలలో తిరుగాడుచున్న వారిపై నీ కాంతి సోకునట్లు చేసి వారిని సన్మార్గమందు నడిపింపము. ఈ విధముగా వారు నీ దయవలన చెడు నుండి రక్షింపబడి నిత్యానంద భాగ్యము పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదా మిమ్మలందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమన్నది. దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పైరేలాడు శ్రీయేసు నరులకై విలపించే నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు శిలువపై వ్రేలాడు శ్రీయేసు నరులకై విలపించు నజరేయుడు అపరాధి మౌనవుని దీనుడాయెను మాతృమూర్తి వేదనలై ఓదార్చెను నిరపరాధి మౌనవుని దీనుడాయెను మాతృమూర్తి వేదనలై ఓదార్చెను అపవాది అహంకారం మరచివేసెను అపవాది అహంకారం మరచివేసెను పగవారికి పరదేశుకు ప్రార్థించెను ప్రార్థించెను శిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించే నజరేయుడు